భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ ట్వంటీ సిరీస్ రసవతరంగా సాగుతుంది ఇప్పటికే చెరో ఒక మ్యాచ్ గెలవడంతో ఈ రోజు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియం లో జరగనున్న మ్యాచ్ సిరీస్ ను డిసైడ్ చేయబోతుంది ప్రపంచ కప్ కు మరో ఇరవై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది దీంతో తుది జట్టు కాంబినేషన్ పై ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది రీ ఎంట్రీలో బుమ్రా లయ అందుకోవటం అలాగే అక్షర్ పటేల్ స్పిన్ మాయజాలం వంటి అంశాలు టీమిండియాకు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు ఇక అటు బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం కూడా కలిసి వచ్చే అంశం అయితే హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇస్తుండడం ఆందోళన కలిగిస్తుంది ఇది ఇలా ఉంటే మూడవ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ లో భారత్ కు మంచి రికార్డే ఉంది ఇక్కడ ఒకే ఒక్క టీ ట్వంటీ ఆడి భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా అయితే ఉప్పల్ పిచ్చి ఎప్పుడు బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది ఐపీఎల్ లో చాలా సార్లు ఇక్కడ పరుగుల వరద పారింది దీంతో మరోసారి హెచ్ఈసిఏ ఫ్లాట్ వికెట్ నే తయారు చేసినట్లు తెలుస్తుంది రెండు జట్లలోనూ స్టార్ బ్యాటర్లు ఉండటంతో బౌండరీలు సిక్సల వర్షం ఖాయమనే చెప్పవచ్చు ఇక వాతావరణ విషయానికి వస్తే వర్షం ముప్పు లేదనే తెలుస్తుంది మరి ముఖ్యంగా మ్యాచ్ జరిగే సమయంలో అస్సలు వర్షం పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఉష్ణోగ్రత కూడా ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మధ్య ఉండనుంది నాగపూర్ లో వర్షం కారణంగానే మ్యాచ్ను ఎనిమిది ఓవర్లకు దించారు కానీ సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో పూర్తి మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉప్పల్ స్టేడియంలో అటు టీ ట్వంటీలు ఎదురే ఎదురేలేని టీమిండియాకు ఈసారి కూడా తమకే విజయం దక్కుతుందనే ఆశతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు